అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంటని ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల మండలం వెళ్ళంపల్లి గ్రామంలో 36 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కిష్టయ్య, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు కొత్త జీవ ప్రకారంగా ఎవరి ఇళ్లడుగు జాగల వల్ల కట్టే విధంగా మార్చి 2020 బడ్జెట్ సమావేశంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇద్దాం, అది స్పెషల్ కేసు కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ చూస్తే పాపం అప్పుడు నిరుపేదలను మోసం చేసిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 20 బస్తాల సిమెంట్ ఇచ్చిండ్రు, ఇల్లు వచ్చినట్టు రాసుకున్నారు. 2000 5000 చేతులు పెట్టిండ్రు, ఇల్లు వచ్చినట్టు రాసుకున్నారు. వారికి ఇల్లు ఇవ్వకపోతే ఇబ్బంది పడేది వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఎవరి ఇళ్ళడుగులు జాగలు వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సోదరిమల్లు ఇల్లు రాలేదని బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ ఇళ్ళడుగు జాగల వాళ్ళకు డబ్బులు పెట్టి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కట్టిస్తానని చెప్పి కూడా వ్యాపారం లేని పైసలు లేని వ్యక్తిని కులసంఘం నాయకుడిగా ఎంచుకోవాలని, అలాంటి వ్యక్తిని తమ కులాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తారని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో 300 కాపుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలయ బలయ్ కార్యక్రమంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ నాయకులు కులసంఘాల దగ్గరకు వచ్చే రోజులు వస్తేనే తమ కులాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కులాలను చీల్చి ఓట్లు దండుకునే నాయకులు పెరిగిపోయారని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రత్యర్థినైనా ఒక్కసారి గుండెలకు అత్తుకుంటే ఇద్దరి మధ్య వైరుధ్యం తగ్గుతుందని, అంతరాలను తొలగించేందుకే ఈ అలయ బలయని ఏర్పాటు చేశామన్నారు. నాకు వ్యాపారం అంటే నేను కులసంఘం మారితే నా వ్యాపారం దెబ్బతీస్తారు అధికార పార్టీ. నేను ఏం చేయాలి, పోయి అధికారులు ఏ పార్టీ నా కూడా పాఠం, ఏ సార్ నేను రెడీ, నా కులసంఘం తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతా, నీకే మోకరిల్తా, నేను చెప్తా మా వాళ్ళందరూ ఓట్లేస్తాను చెప్పి అక్కడ కొమ్ము కాస్తారు. కొమ్ము కాస్తే కులసంఘం నిర్వీర్యం అయిపోతుంది. ఈ లోపల ఇంకో సంఘం వస్తుంది కులంలో. ఇలా 300 కాపు సంఘం ఎన్ని సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎన్ని సంఘాలు ఉన్నాయి? పద్మశాలి సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి? ముదిరాజ్ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి? గౌడ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి? యాదవ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి? చీల్చడానికి కారణం ఎవరు? చీరడానికి కారణం ఎవరు? రాజకీయ పార్టీ నాయకులు. కాబట్టి అందుకే మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు అధికారాన్ని కాపాడుకోవాలన్నా, అధికారంలోకి రావాలన్నా కులసంఘం దగ్గరికి, కులసంఘం నాయకులకి వచ్చే పరిస్థితి వస్తేనే అన్ని కులాలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయి. అన్ని కులాల్లో పేదరిక నిర్మూలన జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. మీకు భవనాలు వస్తాయి, మీకు రిజర్వేషన్లు వస్తాయి, మీకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, మీకు ఎంపీ సీట్లు వస్తాయి, మీకు కార్పొరేట్ సీట్లు వస్తాయి, అన్ని రకాలుగా అన్ని కులాలు అభివృద్ధి చెందుతాయి. అది పక్క పెట్టి మీకు దాసోహం అంటే ఈ కులాలను ఎవ్వరు కాపాడారు తెలంగాణ రాష్ట్రం. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం, మరికొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చింది. ఇక తెలంగాణ ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రుల సంఘం ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని కోర్టును కోరారు పిటిషనర్. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది రాపూలు భాస్కర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అసలు ఈటలకు ఎందుకు ఓటేయాలి, ఈటలు ఏమైనా ఉజ్జరబా సమస్యలపై రాజీనామా చేశారా అంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యాయులు వినోద్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్ కు రైల్వే లైన్ ప్రతిపాదనలు కేంద్రం రద్దు చేస్తే బండి సంజయ్ ఏం చేస్తున్నారని మండిపెట్టారు. జాతీయ రహదారుల పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ఆయన నిలదీశారు. ఈటల రాజేందర్ గారు ఎపిసోడ్ మొదలైంది, ఇంకా వారు రాజీనామా చేయలేదు టీఆర్ఎస్ పార్టీకి. మొదలు వచ్చి ఇక్కడనే నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాం, మీ అందరితో మాట్లాడిన ఆ రోజు మొదలు ఆ పరిణామాల పట మొదలు ఇక్కడికి నేను వచ్చేసి ఇదే సభ స్థలంలో మీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను మీ దృష్టికి కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఈటల రాజేందర్ గారు 30 ఏప్రిల్ నాడు వారు మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు పత్రికాముఖంగా, అంతకుముందు చాలాసార్లు ఇన్ఫార్మల్గా చాలా సందర్భాల్లో మాట్లాడారు, కాబట్టే ఆ ఇష్యూస్ అన్నీ కూడా మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ పట్ల, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా వారు ముఖ్యమంత్రి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు వ్యతిరేకంగా చంద్రబాబు 36 గంటల దీక్ష పేరుతో కొంగజపం మొదలు పెట్టారని మంత్రి పేర్ని నాని విమర్శించారు.
దీక్ష ఎవరికోసం ఎందుకోసమని ప్రశ్నించారు. బాబు దీక్ష బూతులు మాట్లాడిన పట్టాభిని సమర్థించడమేనన్నారు. టీడీపీ అధినేత జీవితమంతా దగ్గ దోపిడీ కుట్రలేనని ఎద్దేవా చేశారు. 2016లో ప్రజా సంఘాలు బంద్ ప్రకటిస్తే వ్యతిరేకించిన బాబు ఇప్పుడు స్వయంగా బంద్ ప్రకటించారని దుయ్యబట్టారు. రాష్ట్రపతి పాలన ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని కోటలు దాటేంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడినటువంటి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెళ్ళి విరుస్తుంది కాబట్టి మీ తండ్రి కొడుకుల ఆగడాలు యదేచ్ఛగా ఈరోజు సాగిపోతున్నాయి దానికి అద్దం పడతాం వాస్తవమా కాదా? ఇవాళ ఈ రాష్ట్ర రాజధానిలో ఈ రకంగా నిరాహార దీక్ష చేయడమే కాకుండా దొంగ దీక్షలు చేయడమే కాకుండా టీడీపీ నేతల తీరుపై వైసీపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణ మండిపడ్డారు. సీఎం జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి వెళ్లపల్లి ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో కలిసి సజ్జల దీక్ష చేశారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని బూతులు తీరితే ప్రజలు ఇలాగే స్పందిస్తారని సజ్జల అన్నారు. చంద్రబాబే పట్టాభితో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు టీడీపీ నేతలు కలిసి సీఎం జగన్కు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. దానన్నింటికి వాళ్ళదే బాధ్యత వహించాలి. మిగిలిన పార్టీ నుంచి కోరేది ఒకటే, ఎస్ ఫలానా చోట ఒకరి మీ ఇంట్లోకి ఎవరైనా వస్తే ఇదే, మా ఇంట్లోకి ఎవరైనా వచ్చి దాడి చేసినారంటే ఖండించాలి. కానీ దానికి కారణం ఏమి, ఎందుకు అంత కోపం వచ్చింది వాళ్ళకి, దాన్ని ఖండించండి. ముందు ఇంత బూతులు తిట్టడం తప్పు, దేర్ షుడ్ బి రెకోరం, ఒకటేదో ఒక ఒక సంప్రదాయం అనేది ఉండాలి. ఉంది అది, రాజకీయాల్లో ఆ సంప్రదాయాలు పాటించకపోతే ఓ మంద కదా పడినట్టు పోతే దాని ప్రజాస్వామ్యంలో ఎట్లా ఏ పార్టీ సర్వైవ్ కాదు. రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి ముందు చంద్రబాబు గారు మీ మనిషి మీ ప్రతినిధి అన్నది తప్పు, దాన్ని ఖండించండి అనాలి, మేము ఖండిస్తున్నాం అనాలి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు జనాగ్రహ దీక్షలు జోరుగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో రోజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రోజా నగరంలో నిరసన ర్యాలీ చేశారు. తెలుగుదేశం పార్టీ దిగజాడు రాజకీయాలు చేస్తుందని మండిపెట్టారు. కెనైనా ఇలాంటి పనులు మానుకోవాలంటూ ఆమె ప్రతిపక్ష పార్టీకి సలహా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈరోజు పట్టాభి లాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని దారుణంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో రెండు చీరలు విరిగిపోయనగానే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా లాంటి వ్యక్తి కొండకొచ్చినప్పుడు ఆయన కారు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసినప్పుడే అందరికీ అర్థమైంది. కానీ ఈరోజు సిగ్గు లేకుండా అమిత్ షాకు ఫోన్ చేశాను, అమిత్ షా రావాలి అంటాడు, కేంద్ర బలగాలు రావాలి అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి వీల్లేదని జీవో ఇచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడికి దక్కింది. అలాగే మీరు చూస్తే బంజరేల్స్లోని సింఘానియా వస్త్ర షోరూంలో సాత్విక్ కలెక్షన్స్ను ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి నటి సంధ్యారాజు ఆవిష్కరించారు. నాట్యం సినిమాలో కాస్ట్యూమ్స్ను సింఘానియా షోరూం నుంచే తీసుకున్నారని సంధ్యరాజు తెలిపారు. మన్నికైన ఫ్యాషనబుల్ వస్త్రాలు సింఘానియాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం స్ఫూర్తితో సాత్వి కలెక్షన్ను రూపొందించినట్లు సింఘానియా షోరూం నిర్వాహకులు శైలే సింఘానియా తెలిపారు. కేవలం 80 నుంచి 85 చీరలు మాత్రమే రూపొందించినట్లు తెలిపారు. నాకు శైలేష్ జీ అండ్ సింఘానియాస్ తోటి చాలా ఇయర్స్ నుంచి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్స్ నాట్యం సినిమాకి నేను కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్గా నేను చాలాసార్లు సింగానియాస్కి వచ్చి చాలా సాంగ్స్కి ఇక్కడి నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము. మా సినిమా కోసం చాలా పర్సనలైజ్ చేశారు. సో నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను, చాలా థ్యాంక్స్ దానికి. ఈరోజు ప్రత్యేకంగా ఇది వాట్ ఇస్ ద సాత్వికం, ఈరోజు ప్రత్యేకంగా సాత్వికం కలెక్షన్ అని కంచి పట్టుతోటి చీరల కలెక్షన్ వచ్చింది. I'm really thankful for Sandhyaji for coming. Thank you to Sandhyaji for coming, honoring the event.
this collection is very close to us, especially me. I love going to Kanchi Kamakshi temple and where I could spend hours and hours sitting there. So inspiring the collection from that temple, all the motifs and everything is inspired from the craftsmanship, sculptures of the temple. Basically like Rudraksh, parrots, peacocks, everything we have developed, the textured of the sarees we have developed from the temple sculpture. ఇక డిటైల్స్ చూస్తే కోవిడ్ వాక్సినేషన్ లో భారతదేశం దూసుకుపోతుందని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. వాక్సినేషన్ 100 కోట్ల డోసులకు చేరుకోవడం దేశం గర్వించదగ్గ విషయం అన్నారు. వాక్సిన్ ఉత్పత్తి చేయడంలోనే కాకుండా వాక్సిన్ వేయడంలో కూడా భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని తమిళసై తెలిపారు. ఈ రోజు భారతదేశం 100 కోట్ల కోవిడ్ టీకాలను ప్రజలకు ఇచ్చిన సందర్భంగా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ కు ప్రతి ఒక్క ఆరోగ్య కార్యకర్తకు నా యొక్క నమస్కారం. జనవరి 16th 2021 నాడు మొదలైన ఈ కోవిడ్ టీకా కార్యక్రమం 100 కోట్లకు నేడు చేరుకోవడం చాలా సంతోషం మరియు గర్వకారణం. నేడు మనం టీకాను ఉత్పత్తి చేయడంలోనే కాకుండా టీకాను ప్రజలకు చేరవేయడంలో ప్రపంచ దేశాలకు ఎంతో ఆదర్శం. నేడు భారతదేశం ప్రపంచంలో చాలా దేశాలకు కోవిడ్ టీకాను అందించే స్థాయికి చేరింది. కోవిడ్ మనం జయించాలంటే అందరూ తప్పనిసరిగా కోవిడ్ టీకాను తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. గతంలో కరోనా కారణంగా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామన్నారు. 450,000కు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1,750కి పెంచడం జరిగిందని మంత్రి చెప్పారు. 25,000 మంది ఇన్విజిలేటర్లు పాల్గొంటున్నారని, పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు గంట ముందు వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్ష నిర్వహణకు సహకరించగలరన్నారు. కాగా ప్రైవేట్ జూనియర్ కాలేజ్ యాజమాన్యాల సంఘాలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల టైంలో ఇబ్బందులు పెట్టొద్దని మంత్రి సవిత ఇంద్రారెడ్డి సూచనలు చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ సంతోష్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను మేయర్ మేకల కావ్య ప్రారంభించారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో టీఆర్ఎస్ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చౌకబార ఆరోపణలు చేస్తున్నాయని అంటున్న మేయర్ కావ్య. డిప్యూటీ మేయర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంతోష్ నగర్ ప్రధాన వీధి గుండా ఇవాళ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం జరిగింది. మున్సిపల్ నిధులతో సుమారు 5 లక్షల మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకన్నా ముందు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి ప్రణాళిక వేసుకోవడం జరిగింది. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మనం ఇప్పుడు ఈ డివిజన్కు 8వ డివిజన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ప్రధాన ఈ డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం. ఇక్కడ మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఎస్సీ సబ్ప్లాన్లో వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ 5 లక్షలు యూజీడీ సబ్ప్లాన్ కింద, 5 లక్షలు ఎస్సీ సబ్ప్లాన్ కింద, మళ్ళీ ఒక 5 లక్షలు జనరల్ ఫండ్, నెక్స్ట్ మేము 10-10 లక్షలు పెట్టుకున్నాం. రెండు కలిపి 10 లక్షలు చేద్దామని ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. ఆల్రెడీ మంత్రి మల్లారెడ్డి సహకారంతో 28 లక్షల రూపాయలు మాకు ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ డ్రైనేజ్ అయితే రోడ్ అవుతుంది మెయిన్. ఇప్పుడు జవహర్నగర్ గుండా మన వంపగూడ రాధిక ఓలాంటిది ఒక మెయిన్ రోడ్ అవుతుంది. దీని కష్టాలు మొత్తం తీరుతాయి కాబట్టి ఈ యొక్క రోడ్డును మేము ఈరోజు మేయర్ గారిని పిలుచుకొని, కార్పొరేటర్ని పిలుచుకొని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్య విషయం ఇంకోటి ఏం మాట్లాడవలసింది ఏంటంటే, నిన్న కొంతమంది నాయకులు మా మీద అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. గత మా కార్పొరేషన్ ఏర్పడి 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. మేము గెలిచిన తర్వాత కరోనా రావడం జరిగింది. వాళ్ళకు కూడా తెలుసు కరోనాలలో ఏమేమి చేస్తున్నాము, సెంట్రల్కి వెళ్ళి ఏం ఫండ్ ఇస్తుంది ఏందనేది వాళ్ళ కొద్దిగా కూడా తెలివి లేకుండా అడ్డగోలుగా మా ఫోటోలు పట్టుకొని, ప్లూ కార్డులు పట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి తెలివి ఉన్నట్టయితే వచ్చి చూసుకోమనండి. వాళ్ళకి ఒక ఎడ్యుకేటర్స్ అయితే, వాళ్ళ ఒక చదువుకున్న వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ఏం ప్లాన్ ఉన్నాయి, ఏముందనేసి ఇంతకుముందు మేము జనరల్ ఫండ్లో పెడతామని ఒక శిలాఫలకం పెట్టడం జరిగింది. అప్పుడు జనరల్ ఫండ్లో మేము అంత లోపలనే మరి పంచాయతీ డిజాల్వ్ అయింది, మళ్ళీ కార్పొరేషన్ వచ్చింది కాబట్టి ఆ శిలాఫలకం ఇంకోటి పెడితే దానికి ఏదో పెద్ద ప్రపంచంలో ఎక్కడ లేదు అనేటి అన్ని లూజ్ మాటలు మాట్లాడు డెవలప్ అవుతుందా అయితే లేదా ఎందుకైతే లేదా. మా మున్సిపల్లో ఒక కమిషనర్ ఉంటాడు, మేయర్ ఉంటారు, మేము
చేయడము మమ్మల్ని నచ్చడికి తెలుసుకోవాలి. స్టార్ట్ అయింది కోటి లక్షల కోటి రూపాయల వరకు జరిగేటప్పుడు వర్షంలోనే వేస్తే ఆ రోడ్డు ఉండాలన్నా పోవాలన్నా? ప్రజల సొమ్ములా, ఎవరు డబ్బులు? ఇష్టం వచ్చినప్పుడు వేయాలంటే రోడ్డు నువ్వు చెప్పంగానే వేయాలంటే ఇస్తారా? దానికి ఒక టైం ఉంటుంది, సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా వర్షాలు తెలంగాణ జిల్లాలో 25 సంవత్సరాలకు నిండిన చెరువులు కూడా నిండినాయి. ఎట్లా వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలంలో ఎట్లా చేస్తారండి పని? మన తెలంగాణలో పెద్ద పండుగ దసరా, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పోతారు, 10 రోజులు సెలవులు ఉంటాయి. ఇప్పుడు సెలవులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి. అలాగే తెలివి లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలని చిల్లర చిల్లర మాటలు మానుకోవాలి. డెవలప్మెంట్కి మాతో సహకరించు, కలిసి రమ్మానండి. వాళ్ళు కూడా సెంట్రల్లో ఉన్నారు, మాతో కలిస్తే మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేయర్ దృష్టికి, మల్లారెడ్డి దృష్టికి రండి, మేము కూడా మీతో సపోర్ట్ ఉంటాం. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా అవి 50 కోట్ల రూపాయలు అండి ఎవరు ఇస్తారండి? పక్క మున్సిపాలిటీ వాళ్ళు మా మీద ఈర్ష పడుతున్నారు తెలుసా? ఇన్నిగా మొత్తం జవహర్నగర్కే పోతున్నాయంటే జవహర్నగర్కు ఎందుకు పోతున్నాయి? మంత్రి మల్లారెడ్డి గారు తెలుసు, ఇక్కడ మన రెవెన్యూ రావట్లేదు, ఆన్లైన్ లేదు, పర్మిషన్ లేవు. దానికోసం ఎందుకు లేవంటే ఎందుకు చేస్తారంటే దానికి టైం పడుతుంది. పార్కుల స్థలాలను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న బడన్పేట్ కార్పొరేటర్ రామ్రెడ్డిని పదవి నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన బడన్పేట్ కార్పొరేషన్ 24వ వార్డు కార్పొరేటర్ ఏనుగు రామ్రెడ్డి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి కాలనీలోని సర్వే నంబర్ 124లో 30 ఇళ్లకు గ్రామ పంచాయతీ పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి నిర్మాణాలు చేపట్టారని నవారు శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను ఆధారాలతో సహా నిరూపించినట్లు వివరించారు. అక్రమ నిర్మాణాల ఇళ్లకు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. 900 గజాల స్థలాన్ని 24వ వార్డు కార్పొరేటర్ గారు వాళ్ళ తమ్మిని బినామీగా పెడుతూ రిజిస్ట్రేషన్ చేసిండు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ డాక్యుమెంట్స్తో కంప్లైంట్ చేయడం జరిగింది. గ్రీన్ బెల్ట్ అయిన ఓపెన్ స్పేస్ జోన్లో ఆ కాపాడాల్సిన వ్యక్తే ఈరోజు దౌర్జన్యంగా 30-40 ఇళ్ళు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఇంకొక 30-40 ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, వాటిని రక్షించాలని చెప్పి నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ పేరు ఏనుగు రామ్రెడ్డి గారు, 24వ వార్డు కార్పొరేటర్, సర్వే నెంబర్ 124, ఏఆర్సీఆర్ కాలనీ, అల్మాస్గూడ, బడంగపేట్ మున్సిపాలిటీ. దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం సమర్పించడం జరిగింది. వారు త్వరలో యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పినారు, ఆదేశించారు, టీపీఓ గారికి ఆదేశాలు జారీ చేశారు, త్వరలో తీసుకుంటామన్నారు. ఒకవేళ దీనిపైన యాక్షన్ రాకపోతే త్వరలో దీని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. కమిషనర్ గారి మీద మాకు నమ్మకం ఉంది, జరుగుతుందని నమ్ముతున్నాం. వీరిని ప్రశ్నించిన నన్నే కబ్జా కోరు అని చెప్పేసి రామ్రెడ్డి గారు అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకునేందుకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారని సరూర్ నగర్ ఎస్హెచ్ఓ సీతారాం చెప్పారు. పోలీసులు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రజలకు రక్షణ కల్పించేలా వ్యవహరించాలి అంటున్న సీతారాంతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాచకొండ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లోని సీతారాం సార్ ఉన్నారు. వారితో మనం కొన్ని విశేషాలు వారితో మాట్లాడి వారి మాటలో తెలుసుకుందాం. ఈరోజు జరగబోయే ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి మాటలు తెలుసుకుందాం. వారు ఏమనుకుంటున్నారు అనేసి సార్ చెప్పండి సార్. మీరు ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మీ పోలీస్ వారి మనోభావాలు కానీ మీకున్న ఫీలింగ్స్ ఏంటి అసలు? ఈ దీన్ని మీరు ఎలా ఆలోచిస్తున్నారు? దీని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు? ఎస్, ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం ముఖ్యంగా మనకి 1959 అక్టోబర్ 21 రోజు మనకి చైనీస్కి మధ్య జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్లో మన ఒక 10 సోల్జర్స్ మనోళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవడం జరిగింది. ఒక 7 మెంబర్స్ని ఇంప్రిజన్ చేయడం జరిగింది, అక్కడ వాళ్ళ జైల్లో వేయడం జరిగినది. దాని సందర్భంగా మనము పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజున మనం పోలీస్ కమెమొరేషన్ డే జరుపుకుంటాం. ఇది ఒక 1 వీక్ పాటు మనం జరుపుకుంటాం. ఒకరోజు మనము స్కూల్లో మన ఓపెన్ హౌస్ అని పెడతాం పోలీస్ స్టేషన్లో. స్కూల్ పిల్లలు వచ్చి దీని మీద అవేర్నెస్, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తుంది. పోలీస్కి ప్రతి దాంట్లో కూడా సవాలుగా ఉంటుంది. మనం అంతా ఫ్యామిలీని వదిలిపెట్టి కూడా పనిచేయడం జరుగుతున్నది. మన 24 అవర్స్ 24/7 పనిచేస్తూ ఉంటాం. ఈ విధంగా జరిగినది తర్వాత ఇప్పుడు కూడా ఎంతోమంది చనిపోయినారు, వాళ్ళందరి కోసం కూడా ఒక ఆ మెమరీ కోసం ఇవన్నీ మనము వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అక్టోబర్ 21 రోజు అమరవీరుల దినోత్సవం ఉంటుంది. తర్వాత దాదాపుగా ప్రతి సంవత్సరం ఎంతమంది చనిపోయిన వాళ్ళందరూ కూడా మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. రేపు దీని గురించి మా రాచకొండ కమిషనర్ గారు మన పోలీస్ హెడ్ క్వార్టర్ సంబరపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది.
దాంట్లో యూత్ ఎంత సాధ్యమైనంత వరకు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి దీంట్లో ఎందుకంటే ఈ పోలీస్ సమరవీరు దాంట్లో ఈ సందేశం మీ భావాలు ఏంటి సార్, ప్రజలకి ఏదో ఎలా చెప్పాలనుకుంటున్నారు, పోలీస్ వ్యవస్థ గురించి వాళ్ళకి ఇంకా అవగాహన కలగాలంటే మీరు ఎలా చేస్తే బాగుంటుంది? ఎస్, పోలీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెండ్లీ పోలీస్గా నడుస్తూ ఉన్నది. ప్రజెంట్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే దీంట్లో మంచి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైతే అఫెండర్ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళని శిక్షిస్తూనే ఉంటారు. అంటే దానికి చట్టాల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవుతాం. అది ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరైతే అఫెన్స్ ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళు వారి ఏళ్ళ కఠినంగా ఉంటూ తర్వాత ప్రజల ఏళ్ళ మంచి భావంతో ప్రజలతో, ఎందుకంటే వాళ్ళే మాకు ప్రజల నుంచే మనకి కమ్యూనిటీ వాళ్ళ నుంచే మనం ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళతో మమేకమై నెంబర్ ఆఫ్ ఇప్పుడు సీసీ కెమెరాస్ కానీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వాళ్ళతోనే కండక్ట్ చేస్తున్నాం. పోలీస్ అనేది 24/7 పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో రిస్కీ ఉన్నటువంటిది, ఇది లైఫ్ కూడా చాలామంది వాళ్ళ లైఫ్ని త్యాగం చేయడం జరుగుతున్నది. మొన్న కరోనా దాంట్లో కూడా భారీ ఎత్తున పోలీస్ వారు బాగా పనిచేయడం జరిగింది. ప్రతిదాన్ని కూడా మిగతా వారి ఒక డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ పోలీస్ వారు కూడా దీంట్లో సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడం జరిగినది. కొంతమంది లైఫ్ అంటే కొంత చనిపోవడం కూడా జరిగినది. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ తరపు నుంచి ఇందులో చనిపోయిన వారికి పోలీస్ వారు నివాళులు అర్పిస్తుంది. కెమెరామెన్తో శ్రీకాంత్, సిటీ విజన్, హైదరాబాద్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గేలు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు తాము కృషి చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఓయూలో గేలు శ్రీనివాస్ ఎన్నికల ఖర్చుల కోసం విద్యార్థి సంఘాలు విరాళాలు అందించాయి. విద్యార్థి సమస్యల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి గేలు శ్రీనివాస్ అని విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న గేలు శ్రీనివాస్ కు తమ వంతుగా సహాయం అందించాలన్న ఉద్దేశంతో విరాళాలు అందిస్తున్నామన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ఎవరైతే ఈటల రాజేందర్ గారు తన స్వార్థ రాజకీయాల కోసం హుజూరాబాద్లో ఉప ఎన్నికలు తెచ్చిండో, ఆ ఉప ఎన్నికల్లో మాతో పాటు కలిసి ఉద్యమంలో పనిచేసినటువంటి మా యూనివర్సిటీ విద్యార్థి, పిహెచ్డి విద్యార్థి, ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యావంతుడు మా గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇవ్వడం అనేది తెలంగాణ విద్యార్థి పక్షాన తరపున తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థి అయినటువంటి గెల్లు శ్రీనాన్న గారికి ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నార్మల్ విద్యార్థులు ఇట్లా అన్న మన మాతో పాటు విరిగి ఇక్కడ కష్ట కష్టాలు పడ్డాడు కాబట్టి ఆయనకు మద్దతుగా తమ వంతు సాయంగా ఇట్లా ఈరోజు ఒక్కొక్క విద్యార్థి నాయకులైనా కానీ విద్యార్థులు కూడా తన వంతు సాయంగా ఈరోజు 500 రూపాయలు ఒక్కొక్క నిజాం కాలేజ్ నుంచి, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ అన్నమాట బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి చాలామంది విద్యార్థులు ఈరోజు వచ్చి తనకు విరాళాలు ఇవ్వడం జరుగుతుంది.